అసలు బ్యాకప్ పెట్టుకోకుండా అంత రెక్లెస్ గా ఎలా ఉంటాడు వాడు? అసలు అందరూ ఇవాళ రేపు 2-2 బ్యాకప్స్ పెట్టుకుంటారు, వీడేంటి కాపీ లేదంటాడు? విష్ణు వదిలే, అది కాదురా అసలు బ్యాకప్ పెట్టుకోవాలని మినిమం నాలెడ్జ్ లేకపోతే ఎలా వాడు? రే జరిగిన దాని గురించి టెన్షన్ పడితే బీపీ తప్ప ఇంకేం పెరగదు, వదిలే. వదిలే వదిలే అంటావేంట్రా? షూటింగ్ చేసిందంతా దొబ్బింది, 20 లక్షలు బొక్క. అరే లైఫ్లో మనం అనుకున్నవన్నీ జరగవు, అప్స్ అండ్ డౌన్స్ కామని, అలా అనుకుంటే కానీ బతకలేం. అవును మర్చిపోయాను, షూటింగ్లో ఉన్నప్పుడు శివాని 2 సార్లు ఫోన్ చేసినట్టుంది, కాల్ బ్యాక్ చేసావా? తర్వాత చేస్తాను రా, ఇప్పుడు మూడ్ లేదు. రే 2 టైమ్స్ ఫోన్ చేసిందంటే ఏదైనా అర్జెంట్ పనేమో, ఒకసారి కాల్ చేయి. రే చెప్పాను కదా ఇప్పుడు మూడ్ లేదని, వదిలే. రే తనతో మాట్లాడితే నీకు కొంచెం రిలాక్స్గా ఉంటుంది, ఒకసారి కాల్ చేయరా. తను ఏదో ఎంఎంఎస్ కూడా పంపించినట్టుంది చూడు. విష్ణు విధానం అది దయ్యం బుక్, ఆ కథలను వాడుకుంటే చంపేస్తుంది. యూట్యూబ్ లింక్ పంపించాను చూసుకోండి. షూటింగ్ వెంటనే ఆపేయండి, కాల్ చేయండి ప్లీజ్. ఆ బుక్లో దయ్యం ఉందట. వాట్? సూపర్, అసలు అదరగొట్టేశావు. ఈ సినిమా తర్వాత నాకు కూడా నీ డేట్లు దొరకవేమో. అదంతా మీ టాలెంట్ సార్, నాతో మీరు అలా చేయించుకున్నారు. విష్ణు ఎక్కడున్నావురా? ఇంట్లో ఉన్నా, రష్ చూస్తున్నా. రే అర్జెంట్గా స్టూడియోకి వెళ్ళి షూటింగ్ చేసిందంతా కాల్ చేయి. ఏంటి? షూటింగ్ చేసిందంతా కాల్ చేయరా, వెళ్ళు. కాల్ చేయాలా? శివాని చచ్చిపోయిందిరా. ఏమవుతుంది? ఏమవుతుంది సార్, రష్ కాల్ చేస్తే అంత సరిపోతుంది. సరిపోతుందంటా? అంతే, మీరేం టెన్షన్ పడకండి. త్వరగా ఏ నర్సింగ్ లే 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 కీసి త్వరగా ఏమైంది సార్? త్వరగా కీస్ లేవు సార్, ఓపెన్ చేయి. ఇవ్వు సార్, సార్ అడగాలి సార్. స్టూడియో ఓపెన్ చేయి. ఈ బుక్ మామూలు బుక్లో లేదు, మన గ్యాంగ్ మొత్తాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది.